శృతి మించి గాల్లో తిరుగుతా గాల్లో తిరుగుతాడు ఈ ముఖ్యమంత్రి గాల్లో కలిసిపోతాడు మాట్లాడతాడు భాషకి వయసుకు తగ్గట్టు మాటలు 70 దాటామే 80 పళ్ళ పడతనామే నీ కొడుకు వయసు ఉన్నటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంత నీచంగా మాట్లాడటం అసూయ ద్వేషాలతో మాట్లాడటం అసలు నిలువెల్ల తల వెంట్రుక దగ్గర నుంచి కాలి గోరు వరకు కూడా ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోతున్నటువంటి చంద్రబాబు నాయని మనం ఇవాళ చూస్తున్నాం నీ కొడుకు వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ రకమైన భాష గాల్లో కలిసిపోతా అని మాట్లాడతాం నువ్వు మాత్రం 70 కాదు ఎన్ని ఏళ్ళైనా కూడా బతికేస్తా ఉంటావు అదేదో సినిమాలో బద్రి అనేదో సినిమా ఉంది అల్లు అర్జున్ గారు అనుకుంటా ఆ సినిమాలో ఒక దవులుతాడు మనకి చుల్బుల్ బాబా బ్యాటింగ్ బాబా అని ఒక 400 ఏళ్ళు బతికాడంటే ఒక 600 ఏళ్ళు బతుకుతా అంటాడు నువ్వు 600 ఏళ్ళ 1000 ఏళ్ళు బతుకుతావు ఏంటి బాబు ఇవన్న చుల్బుల్ బాబావా లేదా బ్యాటింగ్ బాబా ఆ సినిమాలో లాగా ఎన్ని వందల ఏళ్ళు బతుకుతావు నువ్వు ఈ రకమైన హేయంగా నీచంగా కనీసం సభ్య సమాజం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటారనేటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా ఇదేంట్రా బాబు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేమేం అనలేదు మొర్రు అని చెప్తుంటే ఈయన మా శ్రీమతి అన్నారు నా భార్యని అన్నారు మా ఆవిడని అన్నారని ఊరు ఊరు తిరుగుతాయంట్రా బాబు అసలు వచ్చి పలకరించాలి కదా పేదవాడిని పలకరించాలి రైతులను పలకరించాలి వరదల్లో దెబ్బతిన్నవాడిని పలకరించాలి ఓదార్చాల్సింది పోయి ఈ స్వదేంద్రరావు బాబు మనకని చెప్పని ఆఖరి ఎంపటి తిరిగే కార్యకర్తలు కూడా ముఖం చిట్లు ఇచ్చుకునే పరిస్థితి మనకి చూస్తున్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇంత ఇన్నాళ్ళు మనం జీవించి 70 ఏళ్ళు పైబడి జీవించి 70 ఏళ్ళు వచ్చాక పైగా మాట్లాడుతున్నారు నా వయసు అంత లేదు ఈ ముఖ్యమంత్రి అనుభవం అని వాస్తవమే కదా ఈ ముఖ్యమంత్రి నా అనుభవం అంత లేదు ఈ ముఖ్యమంత్రి గారు వయసు అని చెప్పి మాట్లాడుతున్నారు మీరు వాస్తవమే మీ వయసు అంత లేదు లేదా మీ అనుభవం అంత లేదు ముఖ్యమంత్రి గారు వయసు నిజమే ఎవరు కాదన్నారు యువకుడు ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏదో చేయాలి ప్రజలకు ఏదో చేయాలి తపంతో వచ్చారు మీకులాగా కాదు కదా మీరేం చేస్తారు మీరు వరదలు వచ్చినప్పుడు ఎక్కడ తిరిగారు మొత్తం మామూలుగా ఈదుకుంటూ వెళ్ళారేంటి మొత్తం నదిలో వెళ్ళిపోయి ఆ నదిలో ఈదుకుంటూ వెళ్ళారేంటి నిన్న చూసాం మన సోకు మోకాళ్ళలో మొత్తం నీ చుట్టూ ఉన్న వాళ్ళు మోకాళ్ళలో నీళ్ళు మోకాళ్ళ కన్నా కింద ఉన్న నీళ్ళు మీరేమో పడవలో దానికి జాకెట్టు గీకెట్టు ఏంటి అసలు ఇది నవ్వుతారని కూడా లేకుండా లైఫ్ జాకెట్ వేసుకుని పడవలో వెళ్తే మామూలుగా ఎక్కడ చుట్టూ ఉన్న వాళ్ళే మోకాళ్ళలో నీళ్ళలో ఉన్నారు ఆ ఊళ్ళో మనం వెళ్ళినప్పుడేమో హెలికాప్టర్లో వెళ్తా మేత మేస్తా గిన్నెలు గిన్నెలు టిఫిన్లు తింటా తినేసేసి వరదల్లో చూసాం మనం అది మన బాణి పని మీరు వరదలు వచ్చినప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరదల్లో ఈదుకు వెళ్ళారా ఊరూరు ఈదుకుంటూ వెళ్ళారా అంట ఏం భాష ఏం మాట్లాడుతున్నాం ఆ రోజేమో హెలికాప్టర్లో గిన్నెలు గిన్నెలు టిఫిన్లు లాగిస్తా తిరిగి వరద చూస్తున్నావా వరదలో బాధలు చూస్తున్నావా మునిగిపోయిన ఇళ్ళ చూసావా పొలాలు చూసావా టిఫిన్లు టిఫిన్లు ఫోన్ చేసేస్తా తిరుగుతా ఇవాళేం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీకులాగా చంద్రబాబు నాయుడు లాగా పబ్లిసిటీ ఇప్పిస్తున్న మనిషి కాదు పనితీరు కనపడాలి తప్పితే నేను కనపడినా కనపడిపోయినా పర్లేదు నా పనితీరు ప్రభుత్వం పనితీరు కనపడాలనేటువంటి ఆలోచన దృక్పథం నాయన ఇవాళ మీకు ఎక్కడైతే వరద ప్రాంతాల్లో ప్రజలకి ప్రభుత్వాన్ని ఆఖరికి అక్కడ ఏ భోజనం పెడుతున్నారో అక్కడ ఎమ్మెల్యేల దగ్గర నుంచి ప్రజాప్రతినిధులను అక్కడే భోజనం చేయమని చెప్తున్నారు జిల్లా కలెక్టర్ని అధికారుల్ని మీరెక్కడైనా సరే మీ మధ్యాహ్నం భోజనం ఎవరైతే రాత్రి భోజనం కానీ క్యాంపుల్లో ఎక్కడ భోజనం పెడతామో ఆ భోజనాల్లోనే మీరు తినాలని చెప్పని ఇక్కడి నుంచి ఆయన నిర్దేశిస్తున్నారు అధికారులు తింటున్నారు ప్రతి సౌకర్యం మెరుగుపరుస్తున్నారు 2,75,000 రూపాయలు ఇల్లు పోతే ఇల్లు కట్టాలని చెప్పారు ఒకవేళ మీరు వెళ్ళారు ప్రజలతో ఏమన్నా అడిగి ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు 2,75,000 ఇల్లు కొట్టిపోయిన ఇల్లు మొత్తం సమూలంగా నాశనమై పడిపోయినోడికి అంటున్నారు 2,75,000 ఇల్లు అవుద్దా అవదా అవ్వకపోతే నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తానని పైకే మైకెక్కి చెప్పండి ఏమండి మీరు 2,75,000 ఇస్తున్నారు సరిపోవు ఇంకా పెంచమని అడిగితే అది బాగుంటుంది కానీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇల్లు గాలి ఏడుస్తున్నట్టే నువ్వు వెళ్ళి సుట్ట అంటించుకున్నాడు సామెతగా ఉంది వెళ్ళి మావిని తిట్టారు మావిని తిట్టారని మాట్లాడతాం కాబట్టి మీరు ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకుని నిజమైన ప్రతిపక్ష నాయకుడిగా ప్రవర్తించి వెళ్ళారు పబ్లిసిటీకి వెళ్ళారో సోక్కి వెళ్ళారో వెళ్ళి అక్కడికి వెళ్ళే ఏం మాట్లాడుతున్నారు ఏమయ్యా ఏ రండి ఏ మీడియా రండి అంకనే అక్కడ ఆంధ్రజ్యోతి ఆయన పట్టుకు ముంచున్నాడు పాపం తప్పదు కదా
ఆ గొట్టం నీ ఎంపటే తిరగకపోతే ఆ జీతం ఇవ్వడు ఆయన ఏంటి మాట మిగతా వాళ్ళు అందరిని కాకేయండి సార్ మిగతా వాళ్ళు ఎవరు లేరు సార్ నేను అనుకున్నా సరే అయితే ఎందుకు వెళ్ళాం ఓదార్పు లేదు ప్రజలకు ఏం జరిగిందో లేదు ఏం కావాలి మీకు ప్రభుత్వం నుంచి నేనేం అడగనని ఓదార్చి అడిగి ప్రభుత్వానికి ఆ విషయాలు చెప్పాల్సింది పోయి శాపనార్థాలు కడుపు మంట ఈర్ష్య అసలు గ్యాస్తోనే ఈ కడుపు మంటతోనే చచ్చిపోయేట్టున్నాడు ఈయన అసలు ఏంటి బాధ ఏంటి ఈర్ష్య ఏంటి గాల్లో కలిసిపోతారని మాట్లాడచ్చా శత్రువుని కూడా అనం కదా మనం అట్లాంటిది నీ స్నేహితుడు కొడుకు అని చెప్తావు నా అనుభవం అంత లేదు వయసు అంటావు నీ కొడుకు వయసు కదా కొడుకు వయసు ఉన్న మనిషి ఒక ముఖ్యమంత్రిని గాల్లో కలిసిపోతావని అనొచ్చా ఇదా మీ నైజం ఇప్పటికైనా మీరు మనసు మార్చుకుని కనీసం ఇంట్లో వాళ్ళు ఎట్లాగా ఆయనకు చెప్పట్లేదు చంద్రబాబు నాయుడు గారికి పార్టీ వాళ్ళన్నా చెప్పండి అయ్యా కొంచెం ఆయనకి ఇలాంటి మాటలు మాట్లాడి తెలుగుదేశం పార్టీకి అసలు పుట్టగతులు కూడా లేకుండా చేయొద్దని మీరు బతిమాలుకుంటే కానీ ఆయన మారేట త్వరలో మరి అర్థం కావట్లేదు. ఇప్పుడు మన ఇండస్ట్రీని ఎంత అసహ్యంగా మాట్లాడారు రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు వీళ్ళందరూ ఇలా మాట్లాడుతుంటే చంపేయాలన్నారు దీపిక పడుకొని నరుకుతామన్నారు సినిమా ఆడవాళ్ళు అంతా చెడిపోయి సినిమాలో ఉన్న మగవాళ్ళ పెళ్ళాలందరూ చెడిపోయారన్నారు అంతకంటే డ్యామేజింగ్ అని అంటున్నారు. సో ఎంత హేట్రెడ్ ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ వీళ్ళే స్త్రీ దేవత అంటారు స్త్రీని పూజించాలంటారు స్త్రీని ఇది చేయాలంటారు ఇది చేయాలంటారు.